కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మనుషులం కాబట్టి మన జీవితం ఏదో ఒక సంఘటనతోనో ఏదో ఒక వ్యక్తితోనో ముడిపెట్టి ఉంచుతాం ఆ సంఘటన ద్వారానే ఆ వ్యక్తి ద్వారానే ఆ జీవితాన్ని ఒక ప్రిజం ద్వారా ఒకే పర్స్పెక్ట్లో చూస్తుంటాం అంటే ఆ పరిస్థితి నాకు ఎదురైతే నా జీవితం ఏమైపోద్ది ఆ వ్యక్తి నన్ను వదిలేస్తే నా జీవితం ఏమైపోద్ది ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం ఎంత క్లిష్టమైన సంఘటనలు ఎదురైనా లేదా మనం నా అనుకున్న వాళ్ళు మన కోసం ఉండేవాళ్ళు మనకు చాలా ఇష్టమైన వ్యక్తులు మనల్ని దుర్భాషలాడినా మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఇవన్నీ కూడా మనసుకు తీసుకుని చాలా ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతాం ఆ మనిషికి ఉండే భారం మన మనసుకు ఉండే భారం అదొక బరువుగా మారిపోయి ఆలోచనలోనే చాలా సమయం గడిపేస్తాం దాంతో మనం చాలా వీక్ అయిపోతూ ఉంటాం అదే మన బలహీనత ప్రతి మనిషి ఇలా ఆలోచించే ప్రతి మనిషి అంటే ఎదుటి వ్యక్తుల మీద లేదా ఇంకొక పక్క వ్యక్తి మీద డిపెండ్ అయ్యే వ్యక్తి కానీ లేకపోతే ఏదైనా సంఘటన మీద డిపెండ్ అయిన వ్యక్తి కానీ ఒక విషయం గ్రహించాలి మనతో మనకి ఎవరు తోడు ఉంటారు మనతో మనకి చివరిదాకా వచ్చేది ఎవరు అది మనమే మన హీరో మనమే మన కాన్ఫిడెన్స్ మనమే మనం కనుక మానసికంగా వీక్ అయిపోతాయి కొన్ని సంఘటనల వల్ల కానీ కొంతమంది వ్యక్తుల వల్ల కానీ సఫర్ అయిపోతూ ఉంటాం చాలా ఎక్కువ పెయిన్గా అనిపిస్తుంది ఏ ఆలోచన గుర్తురాదు ఏ విషయం మనసులో తొందరగా జ్ఞాపకం ఉండదు ఆ పరిస్థితిలో ఒక మనిషిగా వీక్ అయిపోతాం ముఖ్యంగా స్తబ్దుగా ఉన్న కాలం మొత్తం అంటే ఏదైతే మనం ఎక్కువ గ్యాప్ తీసుకుంటామో చదువులో దేనిలో ఆ టైంలో ఇలాంటి ఆలోచనలన్నీ మనకు వచ్చి చేరతాయి దాంతోపాటు మనలో బలహీనతలు కూడా మనకు తెలిసిపోతుంటాయి ముఖ్యంగా ఇలాంటి ఆలోచనల వల్ల ఈ ఆలోచనలు మనసు చుట్టూ ముసరటం వల్ల మనం చాలా బలహీనంగా అయిపోతాం ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ ఎవరైనా వ్యక్తి మనకు అన్యాయం చేశారని లేదా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారని బాధ మనకున్నప్పుడు కానీ ఏది జరిగినా సరే మనకు మనమే స్ట్రెంగ్త్ మన స్ట్రెంగ్త్ మనమే మనతో తుది వరకు చివరి వరకు ఉండేది మనమే సో మన తోడు మనమే కాబట్టి ఏమీ ఆలోచించవద్దు ఒక వ్యక్తి ఎంత ధైర్యంగా ఉండాలో అంత ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి జీవితంలో లాస్ట్ మినిట్ వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఫైట్ చేయడానికే ట్రై చేయాలి ఫైటింగ్లోనే నిజమైన స్ఫూర్తి జీవితంలో ఉంది జీవితం మొత్తం బాధతోనో బరువుతోనో భారంతోనో ఏడుపుతోనో గడిపేస్తే చివరి క్షణాల్లో మనకు ఒకటే గుర్తొస్తాయి ఈ లైఫ్ అంతా నేనేం చేశానని చెప్పి కనీసం మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకుని మన పైన మనకు నమ్మకం ఉంటే నాకు నేను తోడున్నాను అనుకుంటే మన జీవితం సాఫల్యమైనట్టే